సమర్థనీయం కావటం, పరమానందం కావటం, పరమప్రాప్తి అందుతుంది. మళ్ళీ జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో పడకుండా మిగలటానికి ఇంత స్వచ్ఛతం, ఎంత ఎంజాయ్ ఏంటి దీంట్లో ఎంజాయ్ కానీ, ఈ తత్వంలో ఎంజాయ్ కానీ దీంట్లోని కూడా సరికాదు. ఈ ఎంజాయే అసలైంది. ఏదో కొనుక్కుంటేని తింటేని ఇవన్నీ అనుకుంటారు, అది బాహ్యంగా ఎంజాయ్. కానీ ఇది పరమాత్మగా ఉన్నదొన్నట్లు లేనిది లేనట్లు ఈ అవకాశం, ఈ జన్మలో ఈ వయసులో ఎంత రిలాక్స్గా ఉండగలుగుతుంది. ఆఖరి వరకు ఇదే ఇదే ఈ గోల్తోటే మనం ఉంటున్నాం కాబట్టి నెలలో కాలానికి నెలలో అప్పుడే ఏప్రిల్ 2వ తారీఖు వచ్చేస్తుంది. మనకి ప్రతి క్షణం సుదినమే, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా అలా ఉండండి అందరూ కూడా. అప్పుడు ఇంకేముండదు కదా.